హైదరాబాద్ బహదూర్పురాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీపత్సం సృష్టించింది అనంతపురం జిల్లా నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ట్రావెల్స్ బస్సు బహదూర్పురా ప్రాంతానికి రాగానే అదుపు తప్పి నెహ్రూ జువాలజికల్ పార్క్ సమీపంలో డివైడర్ను ఢీకొట్టి కొట్టింది ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పదిహేను మందికి గాయాలయ్యాయి డ్రైవర్ మద్యం మత్తులో నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు